మెదక్ జిల్లా రామాయంపేట బస్ స్టాండ్ లో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని రామాయంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. లింగం అనే వ్యక్తి తన సెల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడంతో రామాయంపేట పోలీసులు బస్ స్టాండ్ లో తనిఖీలు నిర్వహించారు. బస్ స్టాండ్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న గోపి, అశోక్ అనే ఇద్దరు సిద్దిపేటకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించగా సెల్ ఫోన్ దొంగిలించినట్లు ఒప్పుకున్నారని రామాయంపేట ఎస్ఐ రాజేష్ తెలిపారు. ప్రయాణికులు రద్దీ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. जगर कौन अने वाला लिस्ट है मोन तेदी 20 तारीख सोमवार रोजना कम्मर लिंगम अने व्यक्ति तन कामारेड नीचे मेदक वेल्लडानिकी रामायणपेट बस स्टाड दिगी रामायणपेट बस स्टाड दिगिन तर्वात मेदक वेल्ले बस एक्की అక్కనపేట చేరుకోవాలని ఆయన ఫోన్ మిస్ అవ్వడం గమనించి రిటర్న్ వచ్చి మళ్ళీ మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మేము దర్యాప్తులో భాగంగా ఈరోజు మన బస్ స్టాండ్ రామాయణపేట బస్ స్టాండ్లో ఎంక్వైరీ చేసిన సమయంలో సిద్దిపేటకు చెందిన ఎరకల గోపి, ఎరకల అశోక్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడడంతో మనల్ని విచారించగా మొన్న జరిగిన సెల్ ఫోన్ దొంగతనం వాళ్ళే చేసినామని ఒప్పుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. మేము మొన్న తేదీ 20 తారీఖు సోమవారం రోజున కమ్మర్ లింగం అనే వ్యక్తి తను కామారెడ్డి నుంచి మెదక్ వెళ్ళడానికి రామాయణపేట బస్ స్టాండ్లో దిగి తర్వాత మెదక్ వెళ్ళే బస్ ఎక్కినా అక్కనపేట చేరుకోవాలని ఆయన ఫోన్ మిస్ అవ్వడం గమనించి రిటర్న్ వచ్చి మళ్ళీ మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మేము దర్యాప్తులో భాగంగా ఈరోజు మన బస్ స్టాండ్ రామాయణపేట బస్ స్టాండ్లో ఎంక్వైరీ చేసిన సమయంలో సిద్దిపేటకు చెందిన ఎరకల గోపి, ఎరకల అశోక్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడడంతో మనల్ని విచారించగా మొన్న జరిగిన సెల్ ఫోన్ దొంగతనం వాళ్ళే చేసినాను.